బాల్యంలో మనం ఏడు చక్రాల గురించి తెలుసుకుని ఉన్నాం బాబూజీ గారి మార్గదర్శనంలోని సహజ మార్గంలోకి ప్రవేశించిన అనంతరం కేవలం ఏడు చక్రాలే కాదు ఇంకా మరెన్నో చక్రాలు ఉన్నాయని తెలుసుకున్నాం నిజానికి లెక్కలేనన్ని చక్రాలు ఉన్నాయి అనేవారు ఆయన క్లుప్తంగా దీని గురించి వివరిస్తాను అసలు ఈ చక్రాలనేవి ఎలా ఏర్పడతాయి అని తెలుసుకోవాలని నాకు ఎంతో ఉత్సుకతగా ఉండేది ఈ చక్రాల అవసరం ఏమిటి దైవత్వం ఈ విధంగా దిగిరావలసిన అవసరం ఏమిటి వాట్ నీడ్ ఆఫ్ ఇట్ టు డిసెండ్ ఇన్ దిస్ ఫ్యాషన్ కొండపై నుంచి నీరు క్రిందికి పడుతూ ఉన్నప్పుడు నీటి వేగాన్ని ధాటిని నియంత్రించేందుకు అక్కడక్కడ డ్యామ్లు కడుతూ ఉంటారు అలా కట్టడం వలన నీరు వరద ప్రవాహం వలే మొత్తం ప్రదేశాన్ని ముంచెత్తకుండా నివారించవచ్చు ఈ చక్రాలు కూడా ఒక సర్క్యూట్ బ్రేకప్లా ఉపయోగపడతాయన్నది నా ఉద్దేశం అవి ఎలా ఏర్పడ్డాయి అనేది మరొక పరిశోధన అవి ఎలా ఏర్పడతాయో తెలుసుకోవాలని నిరంతరం నా అంతరంగంలో శోధిస్తూ ఉండేవాణ్ణి ఈ చక్రాలు ఎందుకు అన్న విషయం మనకు అర్థమైంది కానీ అవి ఎలా ఏర్పడ్డాయి ఒకరోజు నాకు ధ్యానంలో ఈ విషయం అయింది ఇది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలోనూ లేదా రెండు వేల తొమ్మిది సంవత్సరంలోనూ అనుకుంటాను ఈ ద్యోతకమైన విషయం ఒక మైలు రాయిగా మారనుంది అనే విషయం నేను అప్పుడు నమ్మలేదు దీని గురించి వివరిస్తూ అప్పటి మాస్టర్ చారిజీ గారికి నేను ఒక ఉత్తరం రాశాను దానికి సమాధానంగా నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అంతగా ఆలోచించవద్దు అన్న సలహా వచ్చింది సహజంగానే నా మనస్సును మళ్లించుకునే ఉద్దేశంతో ఫ్రాన్స్లోని మన మీడియంకు మరొక ఉత్తరం పంపాను ఆమె ద్వారా అది బాబూజీకి చేరుతుంది అన్నది నా ఉద్దేశం ఆయన చాలా దయతో ప్రతిస్పందించి నీలో నువ్వు కనుగొన్న బిందువు ఒక వ్యూహాత్మక బిందువు అని ప్రత్యుత్తరం ఇచ్చారు వ్యూహాత్మక బిందువు అని ఎందుకు అన్నారంటే సమస్తం అక్కడే జరుగుతుంది దానికి నేను పాయింట్ సి అని పేరు పెట్టాను స్ట్రాటజిక్ పాయింట్ బికాస్ దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఐ కాల్ ఇట్ అస్ పాయింట్ సి ఎందుకంటే బాబూజీ తన జీవితకాలంలోనే ఏ బి బిందువుల గురించి విశదీకరించి ఉన్నారు సి బిందువు గురించి చెప్పుకోవాలంటే ఇష్టాయిష్టాలు అన్నీ సి బిందువు వద్దే కేంద్రీకృతమై ఉంటాయి అక్కడి నుండే ప్రతిదీ ప్రారంభం అవుతుంది అవతలి వ్యక్తి పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉండి ఎప్పుడూ దాని గురించే పరితపిస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అది ఒక భారమైన ముద్రగా మారుతుంది కొన్నిసార్లు నేను కృతకంగా అలాంటి ఆలోచన ఏర్పరచుకొని పరిశోధించి చూసేవాణ్ణి ఆ సమయంలో బి బిందువు భారమైన భావనతో ప్రజ్వరిల్లుతుండేది బి బిందువు వద్ద ఆ భారం ఎక్కువ సమయం కొనసాగితే ఫలితంగా హృదయం ప్రభావితం అవుతుంది హృదయం అంటే భౌతికమైన హృదయం కాదు భావోద్వేగ పరంగా హృదయం భారం అవుతుంది ఫలితంగా మనశ్శాంతి నాశనం అవుతుంది అనంతరం జీవితంలో మనకు లేని మనం పొందలేని వాటిపై నేను ప్రయోగం చేశాను అయ్యో నాకు ఇది లేదే నాకు ఇంకొన్ని మందుల దుకాణాలు ఉంటే బాగుండేది నాకు మంచి ఇల్లు ఉంటే బాగుండేది మంచి మందుల దుకాణం ఉంటే బాగుండేది ఇంకా ఎక్కువ ధనవంతుడినైతే బాగుండేది ఇలా లేని దాని గురించి తపించడం ప్రారంభించినప్పుడు ఏ బిందువు ప్రభావితం చెందడం నేను గమనించాను ఇక్కడ కూడా అదే పరిస్థితి నిరంతరంగా దాని గురించే ఆలోచిస్తూ ఉంటే మనశ్శాంతి కరువు అవుతుంది ఫలితంగా రెండవ బిందువు ప్రకంపన చెందుతుంది అంటే ఈ భావోద్వేగాలు మానసిక పరిస్థితుల ప్రభావం ముందుగా సి బిందువుపై పడుతుంది తరువాత అక్కడి నుండి బి బిందువు లేదా ఏ బిందువు దిశగా తీవ్రతరం అవుతుంది ఈ భావోద్వేగాలు కనుక సుదీర్ఘకాలం కొనసాగితే తర్వాతి బిందువు ఆ తరువాతి బిందువు ప్రభావితం చెందుతాయి మన చిన్న చిన్న ఆకర్షణలు ఇష్టాలు అయిష్టాలు మన వ్యవస్థలో ఏ విధంగా స్థూలత్వాన్ని సంక్లిష్టతలను ఏర్పరుస్తాయి అన్న విషయం గురించిన అవగాహన నాలో అప్పుడు ఏర్పడింది అంటే ఇష్టం అయిష్టం అనేవి ఉండకూడదు అన్నది నా ఉద్దేశ్యం కాదు ఏదైనా అతిగా కాక తటస్థంగా ఉండాలి ఒకసారి వ్యక్తీకరించి ఇక దాని గురించి మర్చిపోవాలి ఒక సాక్షిలా వాటిని పరికించి వదిలివేయాలి ఈ ఇష్టాయిష్టాల మీద ధ్యానం చేయకూడదు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువసేపు వీటి గురించి ఆలోచించక సాధ్యమైనంత త్వరగా వీటిని వదిలించి వేసుకోండి లేకుంటే అవి మన శరీర వ్యవస్థలో చక్రాలలో భాగంగా మారిపోవడం మాత్రమే కాక మన చక్రాల వ్యవస్థను నాశనం చేస్తాయి ఇంకొక విషయం కూడా నేను పరిశోధించాను గతంలో నేను పట్టించుకోకుండా వదిలేసిన విషయాలు నేను చేసిన తప్పులు ఈ భావనలు అన్నీ ఏ ప్రదేశానికి చేరుకుంటున్నాయి అన్న విషయం గ్రహింపుకు వచ్చింది ఉదాహరణకు అపరాధ భావనకు సంబంధించిన అంశాలు అయ్యో ఆమెను ప్రేమించిన విషయం ఆమెకు ముందే చెప్పి ఉండవలసింది చెప్పి ఉంటే ఆమె నా చేయి జారి ఉండేది కాదు కదా ఇంకొద్దిగా బాగా చదివి ఇంకొక మార్కు ఎక్కువ తెచ్చుకుని ఉంటే ఫార్మసీకి బదులు వైద్య రంగంలో ఉండేవాడిని కదా ఇది నేను చేసి ఉండవలసింది కానీ చేయలేకపోయాను ఇలాంటివన్నీ అపరాధ భావనలు అపరాధ భావం బాధను కలుగు చేస్తుంది ఒక విధమైన భారాన్ని ఏర్పరుస్తుంది దీనినే బాబూజీ డి బిందువు అనేవారు బాబూజీ మహారాజ్ చెప్పిన ప్రకారం డి బిందువు వద్ద ఏర్పడిన ముద్రలను పేరుకునిపోయిన సంస్కారాలను ఎప్పటికీ నిర్మూలించలేము శుభ్రపరచలేము మాస్టర్ వల్ల కూడా కాదు భగవంతుని వల్ల కూడా కాదు ఎందుకంటే ఇవి నీవు నీకు తెలిసి ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తప్పుల వల్ల ఏర్పడ్డవి కొన్ని నీవు ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కొన్ని ఉద్దేశపూర్వకంగా చెయ్యనివి ఇవి నీలో అపరాధ భావాన్ని కలుగచేస్తాయి దాన్ని నిర్మూలించలేము వీటిని నిర్మూలించాలన్నా కరిగించాలన్నా చేయగలిగింది ఏమిటంటే విచారం కన్నీళ్లు పశ్చాత్తాపం మాత్రమే ఈ అపరాధ భావాన్ని కడిగివేస్తాయి ఇంకా నేను ఇప్పటి నుండి మళ్ళీ ఈ తప్పు చెయ్యను అని మీకై మీరు ప్రమాణం చేయటం ఒక్కటే దీని నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా మీ లోపల కలిగే ఈ అవగాహనతోనే అంతా జరుగుతుంది ప్రతి చక్రం ఐదు మూలకాలలోని ఒక మూలకాన్ని కలిగి ఉంటుంది అని యోగ శాస్త్రాల్లో చాలామంది చక్రాలను గురించి చెప్పారు కానీ నేను అనుభూతి చెందింది ఏమిటంటే అది ఒక మూలకమే కాదు అందులో ఒకటి ప్రధానమైనదిగా ఉండి మిగిలిన నాలుగు మూలకాలు కొద్ది నిష్పత్తిలో ఉన్నాయి అని కానీ తరువాత బాబూజీ ఆటోబయోగ్రఫీ చదివినప్పుడు తెలిసింది లాలాజీ మహారాజ్ ఇదే విషయాన్ని బాబూజీ ద్వారా రాయించారు అని ఉదాహరణకు హృదయ చక్రం తీసుకుంటే అందులో ప్రధానమైనదిగా భూతత్వానికి చెందిన మూలకం ఉంటుంది ఇంకా మిగిలిన నాలుగు తత్వాలకు సంబంధించిన మూలకాలు కూడా కొంచెం నిష్పత్తిలో ఉంటాయి అని మనం ఈ సహజ మార్గంలో హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో మనం వీటి మీద ఏ విధంగా ఆధిపత్యం సంపాదిస్తామో తెలిసింది ఇంకా ప్రతి చక్రం వద్ద లోవర్ రీజియన్ మరియు అప్పర్ రీజియన్ ఉంటాయి అని తెలిసింది ఇంకా వాటికి సంబంధించిన ప్రకంపనలను అన్నింటినీ నేను చాలా కాలం క్రితమే నేను సాధన మొదలుపెట్టిన కాలంలోనే అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సంవత్సరాల మధ్యకాలంలోనే అనుభూతి చెందాను ఇంకా అవి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కదలికలతో ఉంటాయని తెలుసుకున్నాను మన అభ్యాసులలో చాలామంది ఈ అనుభూతి పొందవచ్చు కొంచెం ఆసక్తి కలిగి ఉంటే చాలు అంతర్గతంగా ఏమి జరుగుతుందో అధ్యయనం చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి ఇంతేకాదు చక్రం యొక్క ప్రకంపనలు రంగు చక్రం యొక్క పరిధి అక్కడి భావోద్వేగాలు అక్కడి పొలారిటీ ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు పొలారిటీ అంటే నా ఉద్దేశంలో ఉదాహరణకు నాలుగవ బిందువు వాటర్ పాయింట్ని తీసుకోండి అక్కడ జలతత్వం ప్రధానంగా ఉంటుంది ఆ బిందువులో అక్కడ ఉన్న భారాన్ని బట్టి అత్యున్నత స్థాయి భయం లేదా అత్యున్నత స్థాయి ధైర్యం ఆ వ్యక్తికి అనిపిస్తుంది అదేవిధంగా మన సంప్రదాయంలో చెప్పబడే ఐదవ బిందువు వద్ద అత్యధిక స్పష్టత లేదా అతి గందరగోళ పరిస్థితి ఉంటుంది మూడవ చక్రం అగ్ని చక్రం ఇక్కడ ప్రేమ లేక దానికి వ్యతిరేకమైన లక్షణం ఉంటాయి రెండవ చక్రం వద్ద శాంతి లేక అవిశ్రాంతత ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఈ చక్రాలు వాటితో భావోద్వేగాలు ఎలా ముడిపడి ఉన్నాయో మానసికంగా తెలుసుకోవచ్చు శరీర ధర్మ శాస్త్ర పరంగా కూడా మీరు మిగిలిన వాటితో అనుసంధానం చేసి చూడొచ్చు ఉదాహరణకు యోగిక ప్రాణాహుతి ద్వారా నిర్మలీకరణ చేయబడినప్పుడు సాధారణంగా అటువంటి నిర్మలీకరణ జరిగే సమయంలో మనం చాలా లోతుల్లోకి వెళ్తాం ప్రాణాహుతి ప్రసరణ జరిగినప్పుడు మన స్థితి కొంత మెరుగుపడుతుంది మనం కొంత ఊర్ధ్వగతికి తీసుకుపోబడతాం ఉన్నతమైన అవగాహన స్థాయికి తీసుకుపోబడుతుంది

మీకు నిద్రపోతున్నాము అన్నట్లుగా అనిపిస్తుంది కానీ మీరు నిద్రపోవటం లేదు డెల్టా మోడ్ అనేది సెకన్కు మూడు నుంచి ఐదు హెడ్స్ మధ్యలో ఉంటుంది మీరు ధ్యానం చేసేటప్పుడు ప్రాణాహుతిని అందుకున్నప్పుడు అది మారుతుంది దీనిపై సైంటిఫిక్ అధ్యయనం కూడా చేశాం ఇప్పుడు ఇంకా నిర్మలీకరణ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క మైండ్లో నాడీ వ్యవస్థ యొక్క పనితీరుపై ఎటువంటి మార్పు తీసుకువస్తోంది అనే విషయంపై నేను ఇంకొక అధ్యయనం చేయాలని అనుకుంటున్నాను ఉదాహరణకు మనిషి యొక్క కొన్ని అలవాట్లు బహుశా ఒక మనిషికి ఒకే రకంగా ఆలోచించే అలవాటు ఉంటుంది అనుకుందాం లేదంటే కోపం నాడీ కణాల మధ్య కోపానికి సంబంధించిన వారధులు కోపానికి సంబంధం కలిగి ఉన్న నాడీ కణాలు వివేకవంతమైన మైండ్ కలిగి ఉండడానికి సంబంధం ఉన్న నాడీకణాలు కొన్ని ఇష్టాలకు సంబంధించిన నాడీ కణాలు తీవ్రమైన ఇష్టాలు ఉదాహరణకు సెక్స్కు కు సంబంధించినవి ఆ క్షణంలో మెదడులోని కేంద్రాలలో ఎటువంటి జ్వాలలు చెలరేగుతాయి నాడీ వ్యవస్థలో అగ్ని చెలరేగుతుంది ఒక ప్రత్యేకమైన నిర్మలీకరణ ఆరు నెలల పాటు చేసి ఆ బ్రిడ్జిలను కనుక కరిగించి వేయగలిగితే ఆ భావోద్వేగాలకు కారణమైన వాటిని సైనప్టిక్ ప్రోనింగ్ అంటే కత్తిరింపు చేయగలిగితే లేదా ఆ క్షణంలో నాడీ కణాలను కలిసికట్టుగా పనిచేసేలా ఏవైతే చేస్తున్నాయో వాటిని కత్తిరించి వేయగలిగితే నిర్మలీకరణ వలన ఇప్పుడు ఆ నాడీ కణాలు కలిసి పనిచేయవు అప్పుడు మనం శాస్త్రీయపరంగా నిరూపించవచ్చు నా మాటలు వింటున్న సైంటిస్టులకు డాక్టర్లకు ప్రొఫెసర్లకు నేను చెప్పిన ఈ విషయాన్ని గురించి అధ్యయనం చేయమని సూచిస్తున్నాను మన మెదడులోని ఆ బ్రిడ్జిలను ఎలా పగలగొట్టగలము సైనప్టిక్ ప్రూనింగ్ ఎలా చేయగలము ఈ విషయాలపై మరింత అధ్యయనం చేయండి